నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ మెడికల్ సైన్సెస్ దేశవ్యాప్తంగా ఒకే రోజు 10 లక్షల మందికి సిపిఆర్పై శిక్షణ ఇచ్చింది. వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దీన్ని ప్రారంభించి శిక్షణలో పాల్గొన్నారు. ప్రాణవాయు దేవత యోజన కింద 75 ఏళ్లకు పైగా వయసు ఉన్న చెట్ల రక్షణకు హర్యానా ప్రభుత్వం నెలకు 2,750 చెల్లించనుంది. వృక్షాలకు రక్షించడానికి ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. బీహార్ రాష్ట్రంలో మిషన్ దక్ష్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యలో వెనుకబడిన 3 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను గురించి క్రింది మ్యాథ్స్ ఇంగ్లీష్ పాఠాలను టీచర్లు ప్రత్యేకంగా బోధిస్తారు. ప్రతి ఉపాధ్యాయుడు 5 విద్యార్థులను గైడెన్స్ ఇస్తారు. దేశంలో సేఫ్ సిటీగా కోల్కతా వరుసగా 3వ సారి తొలి స్థానంలో నిలిచింది. ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం 2022లో 1 లక్ష మంది జనాభాకు కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాలు జాబితాను విడుదల చేసింది. 86.5 కేసులతో కోల్కతా మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో పూణే 280.7, 3వ స్థానంలో హైదరాబాద్ 299.2 ఉన్నాయి. రైల్వే ట్రాక్పై ఏనుగుల మరణాలను నివారించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గజరాజ్ సిస్టమ్ అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ట్రాక్లపై ఏనుగు ఉండే ఈ టెక్నాలజీ లోకోమోటివ్ పైలట్లను అప్రమత్తం చేయనుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, కేరళ, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడులో ఏనుగుల రక్షణకు ఈ టెక్నాలజీని వాడనున్నారు. ఢిల్లీలోని మెర్హౌలీలోని షెన్సీ తలాబ్ జహాజ్ మహల్లో జల్ ఇతిహాస్ ఉత్సవ్ను కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వారసత్వం నీటి ప్రదేశాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా 75 సహజ నీటి వారసత్వ నిర్మాణాలను పరిరక్షించుచున్నారు. దేశంలో 2022 28,522 హత్య కేసులు నమోదయ్యాయని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసుల సంఖ్య 29,272 పోల్చితే 2022లో 2.6% తగ్గుదల నమోదైంది. సాధారణ నేరాలు 2022లో 4.5% తగ్గాయి. మహిళలు, చిన్నారులు, ఎస్సీ ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం పెరిగాయి. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయాలనే లక్ష్యంతో 2,000 కోట్లతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల అస్సాంలో 1,75,000 మంది పాటి రైతులకు ప్రయోజనం కలగనుంది. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న టీనేజర్లతో దేశంలోనే తొలి కేఫ్ను కోల్కతాలో ప్రారంభించారు. కేఫ్ పాజిటివ్ పేరుతో సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ హెచ్ఐవి ఉన్న 14 మందితో ఈ కేఫ్ను నడుపుతున్నారు. దీనికి కాఫీ బిహైండ్ బౌండరీస్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఫార్మసీ సంస్థలు ఫార్మసీ విద్యార్థులకు డిజిటల్ సేవలు అందడానికి ఈ పోర్టల్ను ఉపయోగపడుతుంది. పిసిఐ ప్రెసిడెంట్ మౌంటు కుమార్ పటేల్ ఈ పోర్టల్ను ఇటీవల ప్రారంభించారు. కోల్కతాలో అంతరిక్ష ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జుట్టు
చంద్రుడు అంగార గ్రహాల నుంచి తీసుకొచ్చిన శిలలను ప్రదర్శనకు ఉంచారు. 370 కోట్ల ఏళ్ల నాటి బ్యాక్టీరియా శిలాంజం అపోలోలో 11 వ్యోమ నౌక రైట్ సోదరుల విమానాల మోడల్స్ వ్యోమగాములు శాస్త్రవేత్తల సంతకాలు చేతిరాతలను ప్రదర్శనకు పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల ఫైళ్లపై తొలి సంతకం చేశారు. చేయగా దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై 2వ సంతకం చేశారు. తొలుత 2 గ్యారంటీలకు స్వీకారం చుట్టారు. మహిళలకు ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రమాణం కల్పించే మహాలక్ష్మి స్కీమ్ను ప్రారంభించడంతో పాటు చేయూత సంతకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యం సాయం 10 లక్షలకు పెంచారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ తుఫాన్కు మిచౌన్ అనే పేరును మయన్మార్ సూచించింది. తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని 2000 సంవత్సరంలోనే యునైటెడ్ నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా ప్రారంభించారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పలు శాఖలకు సంబంధించి మంత్రులను కేటాయించారు. ఒకసారి కింది విధంగా మొత్తం చర్చించండి. భారత యువ స్పిన్నర్ రవి బిష్నోవ్ అంతర్జాతీయ T20లో నవంబర్ 1 బౌలర్గా నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ 2వ స్థానంలో ఉన్నారు. ఇక బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. టెన్నిస్ స్టార్ జకోవిచ్ 8వ సారి నవంబర్ 1గా సీజన్ను ముగించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ యుఎస్ ఓపెన్ను కైవసం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించి నవంబర్ 1గా నిలిచాడు. ఇక మహిళల భాగంలో ఈగా స్వైటెక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆమె ఫ్రెంచ్ ఓపెన్ను గెలుచుకున్నారు. ఫిడే ర్యాంకింగ్స్లో 2500+ రేటింగ్తో పాయింట్లను సాధించి భారత్కు చెందిన ఆర్ వైశాలి 84వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. దీంతో ఈ ఘటన సాధించిన భారత 3వ మహిళగా నిలిచారు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే.